హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ. ఈరోజు క్లాస్లోని మనం డ్రెస్సులకి, అది లైనింగ్ బ్లౌజ్ అంటే లైనింగ్ డ్రెస్సులు అవ్వచ్చు లేదంటే వితౌట్ లైనింగ్ అయినా అవ్వచ్చు, దానికి నెక్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూద్దామండి. చాలామంది లైనింగ్ డ్రెస్సుల దగ్గరకు వచ్చేటట్టుకు ఏం చేస్తారంటే నెక్ని కటింగ్ చేసేస్తారు. ఫస్ట్ కటింగ్ చేసేసి దాని తర్వాత పేపర్ క్యాన్వాస్ కానీ లేదంటే పట్టీ కానీ వేస్తారు, లేదంటే లైనింగ్ డ్రెస్సుల దగ్గరకు వచ్చేటప్పటికి రైట్ సైడ్ వైపు లైనింగ్ పెట్టి అంచుల పాదం ఖర్చు కుట్టేసి కట్స్ పెట్టి వెనక్కి తిప్పేసి పైనుంచి టాప్ స్టిచ్ వేసేస్తారు. అలా కనుక డ్రెస్సులు కుడితే కనుక ఫినిషింగ్ ఉండదండి. ఒక డ్రెస్సులకు అన్నది ఒక పద్ధతి ఉంది, మనకి బ్లౌజులకి స్టిచ్చింగ్ చేసినట్టుగా మెడముక్కలు వేసి అలా స్టిచ్చింగ్ చేస్తే అది బేసిక్ స్టిచ్చింగ్ అన్నమాట. అలాగనే అది తప్పని కాదు, అది ప్రతిదానికి ఒక ప్రొఫెషనల్ స్టైల్లోని ప్రతిదీ క్లారిటీగా నేర్చుకోవడం అంటూ ఉంటుంది కదా, ఆ మెడపట్టి వేసి స్టిచ్చింగ్ చేయడం అన్నది బేసిక్ అనమాట. బాగా చిన్న మెడ అయినప్పుడు, బ్యాక్ సైడ్ చిన్న మెడ వేస్తాం కదా, చిన్న మెడ వేసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు మీరు అలా మెడపట్టి వేసుకోవచ్చు, కానీ రౌండ్ నెక్లకు కట అలాగా పెద్ద మెడలకి యూజ్ చేయకూడదు, అంటే ఫ్రంట్ వైపు నెక్లకు కట అలా వేయకూడదు. ఎప్పుడు కూడా పేపర్ క్యాన్వాస్ని యూజ్ చేయాలి. నేనైతే కనుక ఈ డ్రెస్కి ఫస్ట్ లైనింగ్ అన్నది జాయింట్ చేసేసాను. సరేనండి, చూసారు కదా ఇలాగా షోల్డర్ దగ్గర ఇలా లైనింగ్ వేసేసి మనం లైనింగ్కి ఎలాగ కట్స్ పెడతాం కదా సెంటర్లోని, అలా షోల్డర్కి ఇలా సెంటర్లోని ఫోల్డింగ్ దగ్గర ఒక కట్ అన్నది పెట్టి ఉంచుకోవాలి. మొత్తం డ్రెస్కి ఇలా లైనింగ్ వేసేసి నేను రెడీ చేసి ఉంచుకున్నాను. సరేనండి, దాని తర్వాత ఇలాగ పేపర్ క్యాన్వాస్ అన్నది తీసుకోండి. ఇక్కడ ఈ పేపర్ క్యాన్వాస్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే మనకి పేపర్ క్యాన్వాస్ మీటర్ అనేది 20 రూపాయలకి దొరుకుతుందండి. ఒక మీటర్ తీసుకున్నారంటే మీకు చాలా చాలా డ్రెస్సులకి యూజ్ అవుతుంది. ఇలా ఫోల్డింగ్ చేసి ఒకవైపు షైనింగ్ ఉంటుంది, ఆ షైనింగ్ ఉన్నది లోపల వైపు ఉంచుకోండి, షైనింగ్ లేనిదేమో ఇలా బయట వైపుకి ఇలా పెట్టుకోండి. సరేనా, ఇప్పుడు ఇక్కడ మీకు మిషన్ దగ్గర అలవాటు ఉంటే ఓకే, మీకు మిషన్ దగ్గర కనుక ఒకవేళ అలవాటు లేనట్టయితే కనుక కింద కూడా మీరు పెట్టి టేబుల్ మీద పెట్టి మీరు కటింగ్ అన్నది చేసుకోవచ్చు. సరేనండి, ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఫస్ట్ మీరు 8 ఇంచులకి మెడ వెడల్పు పెడదామనుకుంటున్నారు. అంటే మెడ వెడల్పు అంటే దీనికి ఖర్చులు గట్ట ఏమీ ఉండవండి, పేపర్ క్యాన్వాస్కి మనం మెడ వెడల్పు ఎంత అయితే పెట్టామో అంత కరెక్ట్గా స్టిచ్చింగ్ అన్నది వచ్చేస్తుంది. కాబట్టి ఖర్చులతో పాటుగా మీరు మెడ వెడల్పు ఎంత పెట్టుకోవాలనుకుంటున్నారో ముందే డిసైడ్ అవ్వాలి. మరి డ్రెస్సులకి మెడ వెడల్పు ఎంత పెట్టుకోవాలి అంటే కనుక ఇది చూడండి, మనకి ఏంటంటే చిన్న మెడ బ్యాక్ సైడు ఫుల్గా క్లోజ్గానే చిన్న మెడ రెడీమేడ్ లుక్లోకి వచ్చేటట్టుగా చిన్న మెడ పెట్టుకుని, అంటే 3.5-4 ఇంచులు, మహా అయితే 4, 4.5 అలా చిన్న మెడ పెట్టుకుని 4 ఇంచుల వరకు పెట్టుకుని ముందేమో నార్మల్ నెక్ పెట్టుకోవాలి. నార్మల్గా పెట్టకపోతే కనుక మనకి తల అన్నది దూరదు అనమాట, దీనికి బటన్స్ కట్ట ఉండవు కదా, అందుకని కనీసం 6 ఇంచులన్నా సరే మనం డీప్ పెట్టాలి. అలాంటప్పుడు 3 ఇంచులు వెడల్పు అన్నది ఏ సైజ్ వాళ్ళకన్నా తీసుకోవచ్చు. బాగా చిన్నపిల్లలకి కనుక సన్నంగా ఉన్న పిల్లలకైతే 2.5, మిగతా పెద్దవాళ్ళందరికీ కూడా 3 ఇంచులే. సరేనండి, లేదు నార్మల్ డీప్ నెక్లు అనేటప్పటికి 2.5, అంతకన్నా మెడ వెడల్పు తగ్గించము అలాగనే పెంచము, 3 కన్నా ఎక్కువ పెంచం. సరేనండి, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి 3 ఇంచుల దగ్గరికి ఈ మెడ వెడల్పు అన్నది మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడ డీప్ అన్నది 5 ఇంచుల దగ్గర నుంచి 6.5 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు ఫ్రంట్ వైపు నెక్కకి. సరేనండి, ఇది ఫ్రంట్ నెక్ అనమాట. నేనైతే కనుక ఇలా 5.5 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను. సరేనండి, ఇది పైకి ఉంటుంది కొద్దిగా చిన్నగానే, ఇలా వెడల్పు కూడా ఇలా 3 ఇంచులు కింద తీసుకోండి, సమానంగానే పైనంతా కింద కూడా అంతే తీసుకోండి. తీసుకుని ఇక్కడి నుంచి ఇది ఇలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇక్కడ రౌండ్ అన్నది ఇలా రౌండ్ తీసుకోవాలి. సరేనా, ఇలా రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మరీ 1 ఇంచు కాకుండా 1/4 ఇంచు వెడల్పు, అంటే 1 ఇంచు కన్నా 1/4 ఇంచు తగ్గించి ఈ మాత్రం వెడల్పు అవుట్లైన్ అన్నది తీసుకోవాలి. ఈ లైన్కి ఇంచీ టేపు అంచుని ఇలా పెడుతూ కరెక్ట్గా 1/4 ఇంచుకి మధ్య మధ్యలోనే ఒక్కొక్క దగ్గర ఇలా డాట్స్ అనేవి పెడితే మీకు లైన్ అన్నది అంటే షేప్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. సరేనండి, ఇక్కడ నుంచి ఈ డాట్స్ ఇలా ఇలా కలుపుకుంటూ వచ్చేయడం, ఇది అవుట్లైన్ అయిపోయింది. ఒకవేళ మీరు బిగినర్స్ అయి ఉంటే కనుక ఇక్కడ సెంటర్లోని ఈ 2 లైన్లకి మధ్యలోని ఒక పిన్ అన్నది పెట్టుకోండి. సరేనా, అలాగే ఈ ఫోల్డింగ్ వైపు కూడా ఇక్కడ కూడా ఈ కార్నర్ అంటే రౌండ్ తిరిగిన దగ్గర కూడా ఒక పిన్ పెట్టుకోండి. ఇప్పుడు కటింగ్ చేసేసుకోండి.
ఇక్కడ కటింగ్ చేసేటప్పుడు ఇలాగా ఒక అరించ్ అన్నది కటింగ్ చేసి ఇంతవరకు తీసుకొచ్చి ఆ తర్వాత అక్కడి నుంచి ఇలా కటింగ్ చేసేస్తే మీకు తర్వాత యూజ్ అవుతుంది. చూపిస్తాను చూడండి. ఈ ఫోల్డింగ్ దగ్గర కొద్దిగా ఉంచేస్తాం. ఇలా తీసేయచ్చు, కానీ బిగినర్స్కి మళ్ళీ పేపర్ క్యాన్వాస్ని మళ్ళీ ఓపెన్ చేసి పెట్టి ఐరన్ చేసేటప్పుడు చాలామంది చేసే తప్పులు ఏముంటాయంటే మెడ వెడల్పు అన్నది పెంచేయడమో తగ్గించేయడమో చేస్తారు. అది ఇప్పుడు ఇది ఇలా అనుకోండి, మీరు ఎంత మెడ వెడల్పు తీసారో అంత ఇది ఇలా పట్టుకుని ఉండడం వల్ల ఇలా పెట్టి మనం పేస్ట్ చేసేస్తే ఈజీగా అయిపోద్ది అనమాట. దీనికి వెడల్పు ఎంత అయితే ఉందో అంత లైనింగ్ తీసుకోండి. నాకు డ్రెస్సులు కటింగ్ చేయగా సైడ్ నుంచి మనకి క్లాత్లు మిగులుతాయి కదా, అది సన్నంగా ఇలా మిగిలాయి అన్నమాట. దీన్ని ఇప్పుడు మనం జాయింట్లు వేసుకోవాలి. ఇలా రెండు ముక్కలు అంచులు కలిపి జాయింట్ చేసినది ఇలా ఓపెన్ చేసి అతుకులు ఉన్న వైపు పేపర్ క్యాన్వాస్ని జాయింట్ చేయాలన్నమాట. ఐరన్ బాక్స్తోని ఇలా ఓపెన్ చేసి ఒకసారి ఇలా ఐరన్ చేసిన తర్వాత ఇప్పుడు షైనింగ్ ఉన్న పేపర్ క్యాన్వాస్ని ఇలా క్లాత్ వైపుకి ఇలా పెట్టి ఇలా చూడండి. ఇక్కడ ఏమైనా మనకి వెడల్పు సరిపోతే ఓకే, లేదంటే ఇంకో జాయింట్ పడుతూ ఉంటుంది అన్నమాట. లేదు ఇలా పెడితే సరిపోతుందేమో చూడండి. చూసారు కదా, ఇలా అయితే పర్ఫెక్ట్గా క్లాత్ అనేది మనకి సరిపోతుంది. ఇప్పుడు ఇలా మనం ఐరన్ చేసేయాలి. ఇక్కడ ప్లెయిన్గా ఉన్నది పైభాగం వైపు ఉంటే చక్కగా మనకి ఐరన్ అన్నది వస్తుంది. ఎలా ఐరన్ చేయాలో చూపిస్తాను. ఐరన్ బాక్స్ని మీడియంగానే మనం పెట్టుకోవాలి, అంటే ఓవర్ హీట్ ఉండకూడదు, అలాగని మరీ తక్కువ ఉన్నా సరే స్టిక్ కాదు. ఇప్పుడు ఇటువైపు అంచు నుంచి కరెక్ట్గా 6 ఇంచ్ వదిలి మిగతా క్లాత్ అంతా కటింగ్ చేసేసుకోవాలి. ఇటువైపు ఈ అంచుకి ఇలా స్ట్రైట్గా తీసేయండి. ఇప్పుడు చూసారు కదా, ఈ అంచు ఇలా ఇక్కడికి ఇలా ఉంది. ఇప్పుడు స్టిచ్చింగ్ అన్నది ఫస్ట్ అవుట్లైన్ అన్నది స్టిచ్ చేసుకోవాలి. అంటే ఈ అంచు ఉంది చూసారా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ రౌండ్ తిరగకపోతే కనుక ఇక్కడ ఇలా ఫోల్డింగ్ అన్నది చేయొచ్చు. ఇది లోపల వైపుకే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి చూసారు కదా, ఈ లోపల అంచు ఉంది చూసారా, ఈ లోపల అంచులు రెండు ఇలా కలిసేటట్టుగా ఇలా పట్టుకొని కరెక్ట్గా ఇది కూడా సెంటర్కి, అంటే మనకి మెడ వెడల్పు కరెక్ట్గా ఇలా సెంటర్కి ఇలా ఒక కట్ అన్నది ఇలా పెట్టుకోవాలి. దాని తర్వాత డ్రెస్ తీసుకోండి. ఈ డ్రెస్కి షోల్డర్ రెండు పర్ఫెక్ట్గా ఇలా వచ్చేటట్టు ఇలా చూసుకుని కరెక్ట్గా చూసారు కదా, సెంటర్లో ఆల్రెడీ మనం ఇలాగ దీనికి కూడా షోల్డర్కి సెంటర్లో ఇలా ఒక కట్ అన్నది పెట్టేసి ఉంచాం. ఇలా ఇప్పుడు ఇది ఇలా మనకి సెంటర్ ఇలా కొద్దిగా ఇలా, అంటే ఫోల్డింగ్ వస్తే ఇది సెంటర్ లైన్ మీకు క్లియర్గా అర్థమవుతుంది, లేదా ఒక లైన్ కూడా చాక్తోని మార్కింగ్ చేసేసుకోవచ్చు. సరేనండి, ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ సెంటర్ కట్కి ఈ కట్ ఉండేటట్టుగా ఇది ఇలా రైట్ సైడ్ వైపు పెట్టాలి. డ్రెస్కి రైట్ భాగం వైపు ఇలా పెట్టి ఇక్కడ చూసారు కదా, మనకి ఫోల్డ్ చేసి మార్కింగ్ చేసినప్పుడు ఇక్కడ నుంచి మనకి రౌండ్ మార్కింగ్ అనేది స్టార్ట్ అయింది, అంటే ఇది సెంటర్ పాయింట్ అన్నమాట. ఇది ఇప్పుడు చేసిన ఫోల్డింగ్కి కరెక్ట్గా తిన్నంగా ఇది ఉండాలి. సరేనా, ఇక్కడ ఇలా మధ్యలో చేసి ఇలా పిన్స్ పెట్టేయండి. ఇలా ఇంతవరకు ఇలా పిన్స్ పెట్టండి. దాని తర్వాత ఇక్కడ కింద ఏమైనా నెక్కి మనకి కొన్ని డ్రెస్సులకి ఏంటంటే మనకి ఇక్కడ డిజైన్స్ వస్తుంది, అలాంటి డిజైన్స్ ఏమైనా ఇచ్చారేమో అది అటాచ్ చేసేసుకోవాలి. ఇవ్వకపోతే ఇప్పుడు నెక్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇది చూడండి, నాకైతే ఇలా ఇంతవరకు ఇలా వచ్చింది. దీన్ని నేను ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ రౌండ్ అంటే మనకి ఈ లైను పేపర్ క్యాన్వాస్ ఉన్న పైన లైన్కి ఇలా మనకి కుట్టుపడుతుంది, అంటే ఇక్కడ వరకు కూడా మనకి ఈ బార్డర్ అన్నది ఉండాలి. ఇది సెంటర్ పాయింట్కి, ఇది చూసారు కదా, ఇది కొద్దిగా
వి షేప్లోకి వచ్చింది. ఈ వి ఇలా స్క్వేర్ వచ్చినప్పుడు ఇది సెంటర్ పాయింట్, ఈ సెంటర్కి ఈ సెంటర్ ఫోల్డింగ్ ఉండేటట్టు చూసుకోవాలి. చూసుకుని ఇది మనం ఎంత పొడవు పెట్టుకోవాలనుకుంటే అంత పొడవు అన్నది పెట్టుకోవాలి. సరేనండి, ఇది ఇంచుమించులోని ఇంత అయితే సరిపోద్ది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడి నుంచి ఇలా కనీసం 12 ఇంచుల వరకు వచ్చింది. మనకి ఈ డిజైన్ ఉంది కాబట్టి మనం వేస్ట్ చేయకుండా నీట్గా స్టిచ్చింగ్ అన్నది యూజ్ చేసుకోవడమే మంచిది. ఇది ఇలా ఒక మనకి ఇలా ఇది చూసారు కదా, ఈ క్లాత్ అన్నది ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఈ థ్రెడ్ పైపింగ్ అన్నది ఇలా పైకి వస్తుంది. ఇది ఎంత వెడల్పు ఉన్నది అన్నది ఈ స్క్వేర్ని బట్టి మనకి డిసైడ్ అవుతుంది. ఇది ఇక్కడ ఇలా, ఇది ఈ రకంగా, సరేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలా కరెక్ట్గా ఈ సెంటర్ పాయింట్, ఈ మనకి డ్రెస్ సెంటర్ పాయింట్కి ఆ ఫోల్డింగ్ ఉండేటట్టు చూసుకుని ఇక్కడ ఫస్ట్ ఒక పిన్ అన్నది ఇలా పెట్టేసుకోవాలి. ఒక్కొక్కటి అయితే స్ట్రైట్గా ఉంటాయి, ఇలా ఇలా గ్యాప్ లేకుండా అవైతే ఇంకా ఈజీగా వర్క్ అవుతాయి. సరేనండి, ఇప్పుడు ఇక్కడ నుంచి లైన్ కానీ ఇది మీకు కనిపిస్తుందో లేదో కానీ ఈ సెంటర్ లైన్ అన్నది నాకు ఇదనమాట. సరేనా, ఆ ఫోల్డింగ్ నాకు కనిపిస్తుంది. ఆ ఫోల్డింగ్కి ఇది ఈ వెడల్పు ఎంత అయితే ఉందో అంతా మెయింటైన్ చేస్తూ పర్ఫెక్ట్గా సెంటర్కి వచ్చేటట్టు ఉండాలన్నమాట. ఇలాగా సెట్ చేసుకోవాలి. ఈ మధ్య మధ్యలోని ఒక్కొక్క పిన్ని పెట్టేస్తే కదలకుండా ఉంటుంది. నేను ఇలా సెట్ చేసేసి పిన్ పెడతాను. సరేనండి, ఇలా సెట్ చేసిన తర్వాత ఈ పేపర్ క్యాన్వాస్ని కొద్దిగా ఇలాగ పైకి తీసుకురండి. తీసుకొచ్చి ఎక్స్ట్రాగా ఉంది అని ఏమైనా అనిపిస్తే కట్ చేసి తీసేయచ్చు. ఇది మనకి ఈ పేపర్ క్యాన్వాస్ ఇక్కడ వరకు వస్తే చాలు అన్నమాట. ఆ పైన ఉన్నది ఎలాగ మనకి వేస్టే. సరేనా, ఇక్కడి నుంచి ఇది ఇలా అవుట్లైన్ నుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడమే. ఇది చూసారు కదా, ఇలా స్ట్రైట్గా ఈ నెక్ ఫస్ట్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా పిన్ పెట్టుకుని ఉన్నాం కదా, ఇది ఇక్కడ కూడా కొద్ది కిందకు కూడా ఒక పిన్ పెట్టాలనుకుంటే ఇలా సెక్యూర్ చేసేయండి. ఇలా చేసేసి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు పేపర్ క్యాన్వాస్ పక్క నుంచే స్టిచ్చింగ్ అవ్వాలి. అంటే ఈ పేపర్ క్యాన్వాస్ని ఆనుకుంటూ మనకి స్టిచ్చింగ్ అన్నది రావాలి. ఇలా స్టిచ్చింగ్ అయిన తర్వాత కరెక్ట్గా కుట్టుకి ఒక 1/4 ఇంచ్ వదిలేసి మిగతాదంతా ఇలా కటింగ్ చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న కట్స్ అన్నవి కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేపర్ క్యాన్వాస్ని ఇలా బ్యాక్ సైడ్కి తిప్పేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి అంచు అంటే ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా ఫినిషింగ్గా మీరు
స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ టాప్ స్టిచ్ అనేది ఆప్షనల్ అనమాట, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే తర్వాత ఎప్పుడైనా వాష్ చేసినప్పటికట్టా లూజ్ అవ్వకుండా నీట్గా ఫినిషింగ్ ఉంటుందని చెప్పేసి టాప్ స్టిచ్ అనేది వేస్తాం, సరేనా. దాని తర్వాత బ్యాక్ సైడ్కి ఇలా తిప్పేసి చక్కగా చేతికుట్లు అనేవి డ్రెస్ అంతా రెడీ అయిన తర్వాత చేతికుట్లు వేసేసుకోవడమే, సరేనండి. ఈ రకంగా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం డ్రాయింగ్ చేసుకుని పేపర్ క్యాన్వాస్ మీద ఏ షేప్ కావాలన్నా నెక్ స్టిచ్చింగ్ చేసే పద్ధతి అయితే ఇదే. ఇది కూడా మనం పర్ఫెక్ట్గా నెక్ది కూడా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్నాం, చూసారు కదా. ఇలా మనం ఎప్పుడైనా డిజైన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇది ఓపెన్ చేసేసి పెద్ద కుట్లే వేస్తారు, అది ఇలా లాగేసి ఆ లేస్ని ఆ తర్వాత మనకి డ్రెస్ కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ సెంటర్లో పెట్టి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి, సరేనండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి, మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.